evaluate limit x tends to 0, square root of 1 plus x minus 1 by x ఉంటది నాన్న ఒకవేళ x వాల్యూ ఇక్కడ 0 పెట్టాం అనుకో ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ అంటే వన్స్ లిమిట్ అప్లై చేసామంటే ఇంకా లిమిట్ తీసేసారు ఫస్ట్ పాయింట్ అప్లై చేసినప్పుడు 1 ప్లస్ 0 మైనస్ 1 బై 0 1 ప్లస్ 0 అంటే 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఏమి అంట 1 సో 1 మైనస్ 1 బై 0 దట్ ఈస్ ఈక్వల్స్ టు 0 బై 0 దీన్నే ఇన్డెటర్మినెంట్ ఫామ్ అంట ఇలా వచ్చినప్పుడు మనం సాల్వ్ చేయలేకపోతే కనుక దీన్ని జాగ్రత్తగా ఇక్కడ ఉన్న న్యూమరేటర్ని రేషనలైజ్ చేయాలి ఫస్ట్ ఏం చేయాలి రేషనలైజ్ చేయాలి ఇట్స్ క్లియర్ కదమ్మా అప్పుడు ఇది చెక్ చేయడం డైరెక్ట్గా కూడా చేసుకోవచ్చు క్లియర్లీ ఇట్ ఈస్ ఇండిటర్మినెంట్ ఫామ్ సో లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ దీని యొక్క కాంజుగేట్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 రాస్తే దీన్ని కాంజుగేట్ అవుతుంది అదే టర్మ్ తోటి మళ్ళీ 1 ప్లస్ ఎక్స్ డివైడ్ చేయాలి అంటే ఈ రెండు కట్ అయిపోతే ఇదే ఇది అంటే ఇదే సింపుల్ కానీ ఇలా ఎందుకు చేశాను అనేది చూద్దాము ఇప్పుడు ఎందాక ఎక్స్ వాల్యూ పెడితే ఏమొచ్చింది 0/0 వచ్చింది కదా ఇప్పుడు రాదు అదేనా సో నౌ లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 ఇది ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి కదా ఏ మైనస్ బి ఇంటూ ఏ ప్లస్ బి ఇస్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై ఇక్కడ ఇక్కడ ఒక ఎక్స్ మర్చిపోకూడదు ఎక్స్ ఇంటూ ఇట్లా పెట్టుకోవాలి స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈ స్క్వేర్ స్క్వేర్ రూట్ ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది అంటే లిమిట్ ఎక్స్ టెన్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 మిగుతుంది ఈ ప్లస్ 1 మైనస్ 1 ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు నాకు లిమిట్ ఇన్ఫ్లైజ్ ఇక్కడ రాస్తాను లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 ఎక్స్ బై ఎక్స్ ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 వస్తుంది నాకు మళ్ళీ ఈ ఎక్స్ ఎక్స్లో 1 టైం పోతుంది టోటల్గా నాకు వచ్చింది ఏంటంటే లిమిట్ ఎక్స్టెన్స్ టు 0 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈ ప్లస్ 1 సెపరేట్గా ఉంది చూసేవారు ఎక్కడ రాసినా నేను సెపరేట్గా రాసినాను కొన్ని మంది ఏం చేస్తారు ఇక్కడ ఒకటి రాసేస్తారు ఇలా రాయకూడదు సార్ ఇప్పుడు లిమిట్ అప్లై చేస్తే మళ్ళీ ఇది పెట్టకూడదు లిమిట్ అప్లై చేసామనుకో 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 ఎక్స్ ప్లస్ 0 పెట్టాలి ప్లస్ 1 సో 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 0 అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 1కి రూట్ కడితే 1 1 ప్లస్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1 ఇది ఆన్సర్